వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఆనపకాయ పాలు కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు తొక్కు చెక్కుకొని కట్ చేసుకున్నటువంటి ఆనపకాయ ముక్కలు 2 కప్పులు, పాలు 1 కప్పు, తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కలు 2 కప్పులు వేసుకోవాలి. కలుపుతూ 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషంలో లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషంలో మగ్గించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం. మీరు కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు, లేదంటే కూర తెల్లగా ఉండాలి అనుకుంటే కనుక పచ్చిమిరపకాయలను ఎక్కువ వేసుకుని తయారు చేసుకోండి. ఇది ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 కప్పు పాలు వేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 10 నుంచి 15 నిమిషంలో ఉడికించుకున్న తర్వాత ఇలా దగ్గరగా అయ్యి ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 1 బౌల్లోకి తీసుకుందాం. ఆనపకాయ పాలు కూర రెడీ అయ్యింది. దీనిని రైస్తోనూ రొట్టెతోనూ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.